చేయడం అంత కష్టమవుతోంది ఎందుకు అవినాష్ రెడ్డి ఇప్పటికీ చాలాసార్లు విచారణకు రాకుండా రకరకాల కారణాలతో సీబీఐకి రిక్వెస్ట్ లెటర్లు పెట్టడం సీబీఐ వాటిని యాక్సెప్ట్ చేయడం మళ్ళీ గడువు పొడిగించడం పలానా రోజు రెండే రెండంటే రెండు అని రకరకాల రిప్లైలు ఇవ్వడం ఇది సాగుతూ వస్తుంది చివరికి ఆయన ఇవాళ ఉదయం హాజరు కావాల్సి ఉంది విచారణకి పంతొమ్మిదవ తేదీన విచారణకు రావాల్సిన నేపథ్యంలో ఆయన విచారణకు వస్తానని చెప్పి మళ్ళీ అటునుంచోటే మసప్ ట్యాంక్ నుంచి అంటే కోటిలో సిబిఐ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవినాష్ రెడ్డి మసప్ ట్యాంక్ నుంచి యూటర్న్ తీసుకుని కడప వెళ్ళిపోయారు తల్లికి బాగాలేదు అని మెసేజ్ ఒకటి పెట్టి వెళ్ళారు రిటర్న్లో మళ్ళీ తల్లిని తీసుకొచ్చి కర్నూలులో వాళ్ళ బంధువుల హాస్పిటల్లో పెట్టారు అది పూర్తిగా అవినాష్ రెడ్డి గారి బంధువులకు సంబంధించిన హాస్పిటల్ ఇంకా అక్కడ పెట్టిన తర్వాత పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఎవరికి ఎలా ఉంది వాళ్ళ తల్లిగారికి ఎలా ఉంది ఆయనకి ఎలా ఉంది మధ్యలో ఏదో వార్తలు వచ్చాయి అవినాష్ రెడ్డికి కూడా హెల్త్ బాగాలేదు ఆయన కూడా అడ్మిట్ అయ్యాడు ఐసీయూలో ఉన్నాడు సంథింగ్ 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 వీటికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ ఎవరూ ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళ అనుచరులు వాళ్ళ ద్వారా తెలియడమే తప్ప అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం పోలీసు వైపు నుంచి కానీ ఎవరూ ఇవ్వలేదు హాస్పిటల్ వర్గాలు ఇవ్వలేదు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వలేదు సిబిఐ కూడా తెలుసుకోలేకపోయింది అని అంటే దాన్ని బట్టి మనం ఒక ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ యొక్క నియమనాలు చేతగాంతనం అని అనలేం కానీ నిస్సహాయత నిస్సహాయతని మనం అర్థం చేసుకోవచ్చు నిస్సహాయతగానే అర్థం చేసుకోవాలి సో ఈ నేపథ్యంలో ఇవాళ హాజరు కావాల్సిన పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి నిన్న లేఖ రాశారు పది రోజుల దాకా నేను విచారణకు రాలేను ఎందుకంటే నా తల్లికి ఇంకా బాలేదు అని ఇంకా సెట్ కాలేదు కాబట్టి రాలేను అని ఇక్కడ ఒక్కసారి మనం సిచ్యువేషన్ గమనిస్తే ఈ నెల ఇరవై ఆరో తేదీ అంటే మరో నాలుగు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు ఆయన వెళ్ళేది ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి అని చెప్పినప్పటికీ అవినాష్ రెడ్డి ఇష్యూనే ప్రధాన అంశంగా టేకప్ చేసుకుంటూ ఆయన ఢిల్లీ వెళుతున్నారు అనేది ఒక క్లియర్ ఇండికేషన్ సరే అక్కడికి వెళ్ళి ఎవరిని మేనేజ్ చేయాలనుకుంటున్నారు లేకపోతే ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు ఇది ఇది తెలియదు కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు ఎవరన్నా టైం ఇచ్చారా లేకపోతే ఇంకేదన్నా ఇది వస్తుందా వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుందా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా ఇలాంటి వార్తలు చాలా వస్తున్నాయి సిబిఐ డైరెక్టర్ కూడా బహుశా ఇరవై ఐదో తారీఖు ఎప్పుడో కొత్త డైరెక్టర్ ఛార్జ్ తీసుకోబోతున్నారు ఆయన కర్ణాటక డీజీపీగా పనిచేసిన ఆయన కొత్త సిబిఐ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకోబోతున్నారు ఆ పరిణామాలు ఏమన్నా దీని మీద పడతాయని వెయిట్ చేస్తున్నారా అలాగే ఇంకో పది రోజులు లాగే ఇట్లాగే లాగితే జూన్ ఐదు నుంచి సమ్మర్ వెకేషన్ అయిపోయి రెగ్యులర్ బెంచ్ ఏర్పాటు అవుతుంది హైకోర్టులో కాబట్టి హైకోర్టులో మళ్ళీ తన అప్పుడు వేసిన ముందస్తు బెయిల్ పెట్టేసిన విచారణకు వస్తుంది కాబట్టి మరి అప్పుడు ఏమన్నా రిలీఫ్ దొరుకుతుందని ఏమన్నా ఆశపడి ఇంకో పది రోజులు ఆ తర్వాత ఇంకో రెండు మూడు రోజులు లాగితే అది కూడా వచ్చేస్తుంది అయితే ఇరవై ఆరునో ఇరవై ఏడునో ఢిల్లీ నుంచి ఏమైనా సపోర్ట్ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఫలించి దొరికితే అది కొంత లేదా ఒకవేళ పది రోజులు అడిగితే ఎప్పుడు సీబీఐకి అలవాటు కదా ఆయన వారం అనేది నాలుగు రోజులు ఇస్తారు అట్లా ఈ పది రోజులు పెడితే పది రోజులు కాదు వారం తీసుకోండినే ఒక ఐదు రోజులు తీసుకోండి అని ఇస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేశారా ఇవన్నీ ఒక క్రోనలాజికల్గా మనకు కనపడుతున్న మన ముందున్న అంశాలు బట్ హియర్ ఈసారి సిబిఐ అలా గడువు ఇవ్వలేదు డైరెక్ట్గా నిన్న సాయంత్రం లేట్ నైట్ బయలుదేరి కర్నూలు వెళ్ళిపోయారు బహుశా ఐదుగురు అధికారుల బృందం ఇక్కడి నుంచి వెళ్ళింది కడపలో ఆల్రెడీ ఉన్న సిబిఐ టీం కూడా కర్నూలుకు వచ్చారు వచ్చిన దగ్గర నుంచి మొదలైంది హై డ్రామా కాదు హై టెన్షనే మొదలైంది అక్కడికి సిబిఐ వస్తుందని తెలిసి పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు వైసీపీ కార్యకర్తలు శ్రేణులు వచ్చారు తప్పలేదు అవినాష్ రెడ్డి అభిమానులు కావచ్చు అనుచరులు కావచ్చు వైసీపీ అభిమానులు కావచ్చు తమ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు దగ్గర ఉండాలనుకుంటారు లేకపోతే ఉండొచ్చు అదేం పెద్ద ఇది కాదు కానీ రాత్రి ఒక స్వైర విహారం జరిగింది స్వైర విహారం జరిగింది మనకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం కానీ లేకపోతే అక్కడ లోకల్స్ చెప్తున్న దీని ప్రకారం కానీ కొంతమంది దాదాపు ఒక ముప్పై మంది ఫూట్గా తాగేసి ఇంకొక మాట అయితే చెప్తాను మరి నిజం ఎంత అబద్ధం ఎంత తెలియదు కానీ డ్రగ్స్ కూడా తీసుకున్నారని చెప్తున్నారు తీసుకుని ఆ హాస్పిటల్కి ఎదురుగా ఆ హాస్పిటల్ ఒక ముప్పై అడుగుల ఇరుకు రోడ్లో ఉంటుంది మరి అంత మంచిగా అంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంత సందులో ఎందుకుందో మనకు తెలియదు సో ఆ రోడ్డుకి ఎదురుగానే ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో వీళ్ళు కొంతమంది రిపోర్టర్స్ కొంతమంది ఏముంది వీళ్ళకి నచ్చని ప్రజల తరపున లేకపోతే నిజాన్ని చెప్పే రిపోర్టర్స్ అక్కడ రిపోర్టర్స్ని అక్కడికి తీసుకెళ్ళి పర్టికులర్గా ఏబిఎన్ రిపోర్టర్ని రూమ్లోకి తీసుకెళ్లి పిడిగుద్దులు గుద్దారు మరొక ఇద్దరు రిపోర్టర్ల మీద కూడా దాడి జరిగింది ఒక రకంగా ఒక బీతా ఒక వాతావరణాన్ని సృష్టించారు స్వైర విహారం చేశారు మీడియా వాళ్ళు అక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అని వెళ్తుంటే అక్కడికి కూడా వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు చివరికి స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఎంటర్ ఎంటర్ అయ్యి మీడియాకే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఏదో రాజీ చేస్తామని ఇందులో రాజీలు ఏముంటాయి చితకబాదిన తర్వాత రాజీలు ఏముంటాయి ఏ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టినప్పుడు కూడా రాజీ చేయొచ్చుగా కేసులు ఎందుకు పెట్టారు ఎందుకు వేశారు వయసు కూడా వయసు లింగభేదాలు కూడా చూడు చూడకుండా చాలామందిని గోడలు దూకి మరీ అరెస్ట్ చేశారుగా చాలామందిని ఏదో కేసులో ఎప్పటివో కేసుల్లో గోడలు దూకి వెళ్ళి అరెస్ట్ చేశారు గోడలు దూకి వెళ్ళి వాళ్ళ ఇల్లు కూల్చేశారు మరి అప్పుడు ఎందుకు వెయిట్ చేయలేకపోయారు లేకపోతే ఒక సామరస్యపూర్వకమైన అరెస్టులకు ఎందుకు పాల్పడలేదు ఇక్కడ నేను అవినాష్ రెడ్డిని హంతకుడు అని అనడం లేదు కానీ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాయని ఈ దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ విచారించాలన్నా అరెస్ట్ చేయాలన్నా ఇంత కష్టమా ఇంత కష్టమా ఇంత ప్రహసనమా ఒకవేళ ఇదే కనుక ఇంత కష్టమైతే ఇంత ప్రహసనమైతే ఇంక ఈ దేశంలో ఎవరు పనిచేస్తారు ఆంధ్రప్రదేశ్ సిఐడి తప్ప ఈ దేశంలో ఇంకెవరు పనిచేయడానికి అవకాశం లేదు మరోవర్ లోకల్ పోలీస్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు సిబిఐకి ఇది పెద్ద ప్రశ్న ఎందుకంటే ఏపీ పోలీసు నుంచి వ్యతిరేకత లేకపోతే ఏపీ పోలీసు నుంచి పూర్తి సహాయ నిరాకరణ జరుగుతోంది కాబట్టే ఒకవైపు సిబిఐ ఒకవైపు సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరి కేసుని పక్క రాష్ట్రానికి ఇచ్చేలాగా తెచ్చుకున్నారు బట్ నో యూస్ ఏ ఏం మారింది కనుక ఏం సిచ్యువేషన్లో ఏం మార్పు వచ్చింది అంత ముందు అరెస్ట్ అయిన వాళ్ళని అరెస్ట్ చేశారు ఒక భాస్కర్ రెడ్డి గారిని తప్ప అవినాష్ రెడ్డి గారి తండ్రి గారిని తప్ప ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ అరెస్ట్ అప్పుడు ఇంత హడావుడి లేదు మరి అవినాష్ రెడ్డి గారు కూడా సిబిఐకి కోఆపరేట్ చేశారు అనుకోవాలేమో తండ్రిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఆయన అనుచరులు ఎవరూ అడ్డుపడలేదు లోకల్ పోలీసు కూడా సీబీఐకి సహకరించి విచారణ తీసుకొచ్చారు విచారణ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేశారు బట్ ఇక్కడ జరుగుతున్నది మాత్రం ఏ రకంగానూ వాంఛనీయం కాదు విచారించే స్వేచ్ఛ అవసరమైతే అరెస్టు చేసే అధికారం సిబిఐకి ఉంటుంది అది జరగడం లేదు దేశంలో వ్యవస్థల ప్రహసనానికి లేకపోతే వ్యవస్థలు చేతులు ఎత్తేసి చోద్యం చూస్తున్నాయనడానికి చేష్టలుడికి అనడానికి ఈ కేసు ఒక కేస్ స్టడీ అనుకోవాలి మనం సో ఇప్పటికే సిబిఐ అవినాష్ రెడ్డి విషయంలో జెర్రీ ఆట ఆడుతోంది లేకపోతే దొంగ పోలీసు చిన్నపిల్లల ఆడుకునే దొంగ పోలీసు ఆటలాగా ఒక ఫన్నీగా తయారైందనే విమర్శలు బలవంగా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇవాళ సిబిఐ చాలా సబన్గా ఉంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికనే ఒక వార్తలు అయితే ఉన్నాయి సిబిఐ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ అక్కడ హాస్పిటల్లో ఉన్న అవినాష్ రెడ్డిని ఏం చేయబోతున్నారు విచారిస్తారా లేకపోతే హైదరాబాద్ తీసుకొస్తారా అనేది సస్పెన్స్ కొనసాగుతోంది సస్పెన్స్తో పాటు హై టెన్షన్ కొనసాగుతోంది అక్కడున్న భారీగా మోహరించిన అవినాష్ రెడ్డి అనుచరుల్ని వైసీపీ క్యాడర్స్ని కూడా కొంతమేరకు తెల్లవారుజాం వరకు వాళ్ళ ఇది జరిగిన వాహనాల పెట్టి సిబిఐ కూడా రాకుండా చాలా పెద్ద హడావుడు చేశారు వాళ్ళ బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు మొత్తం మీద లోకల్ పోలీస్ ఎంటర్ అయ్యి వాళ్ళందరినీ కొంచెం దూరంగా పంపించి సిబిఐకి హాస్పిటల్లోకి వెళ్ళారు అవకాశం కల్పించినట్టున్నారు ఇప్పుడు సిబిఐ హాస్పిటల్ దగ్గరలో ఉన్నట్టుగా మనకి లేటెస్ట్ సమాచారం అందుతోంది అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్గా మనకి చెప్తున్నది అనుకూల మీడియాని మాత్రం హాస్పిటల్కి ఎంట్రీ ఇచ్చారు బట్ చె తెలిసిందే కదా వాళ్ళకు నచ్చని మీడియా నిజాలు చెప్పే మీడియా ప్రజల తరఫున మాట్లాడే మీడియాను మాత్రం అసలు ఆ పరిసరాల్లో కూడా రానివ్వకుండా బెదిరించడం హెచ్చరించడం భయపెట్టడం హైదరాబాదులోనే కొట్టారు పక్క రాష్ట్రంలో హైదరాబాద్లోనే మా ప్రతినిధుల మీద దాడి చేసిన విషయం చూసాం కదా మనం అలాంటిది ఇప్పుడు అక్కడ కూడా అదే జరిగింది రాత్రి ఇప్పుడు కూడా అలాగే బెదిరిస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ డిబేట్లో మనతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు